సర్వీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కరోనా పైన ప్రజలతో పోలీసుల సహకారము అందిస్తూ ప్రజలకి మున్సిపాలిటీ రెవెన్యూ సిబ్బందితో పాటు ఈ కరోనా పైన మనమందరం కలిసి పోరాడుతున్నాం. అయితే మేము ఉద్యోగం చేసే రీత్యా కొన్ని ఏరియాల్లో ఈ డెన్సిటీ జనసాంద్రత ఎక్కువ ఉన్న ఏరియా మన కదిరిలో తీసుకుంటే వలీసాబ్ రోడ్డు, ఇక్బాల్ రోడ్డు, జౌక్ పాలెం, కంచుకోట, నిజాం వలీ కాలనీ ఇలాంటి ఏరియాలో మనకు జనసాంద్రత ఎక్కువ అండి. అంటే తక్కువ ఏరియాలో ఎక్కువ మంది నివసిస్తారు. ఆ ఏరియాలో మేము కంట్రోల్ చేయడానికి వెళ్ళినప్పుడు మేము ఎప్పుడైతే వెళ్తామో వెళ్ళిన 1 అవర్ 2 అవర్స్ అక్కడ ఉండడం, మళ్ళీ మేము వచ్చిన తర్వాత మళ్ళీ జనాలు రోడ్లపైకి రావడం, మీరు ఇళ్ళ వద్ద ఉండమని చెప్తున్నాం తప్ప రోడ్లపైకి రావద్దనే చెప్తున్నాం. ఇళ్ళ వద్ద ఉండొచ్చు, మిమ్మల్ని ఎవరు ఏమంటారు, రోడ్డుపైకి రావద్దండి. ఎందుకంటే తక్కువ జనసాంద్రత ఏరియాల్లో ఈ వైరస్ వస్తే ఈ విస్తరించడానికి టైం పడుతుంది. అదే ఎక్కువ జనసాంద్రత ఉన్న ఏరియాల్లో ఒక్కరికి ఎవరన్నా అంటుకున్నా కూడా అది 100,000 మందికి ఈ వ్యాపింపజేయాల్సిన పరిస్థితి ఏర్పడిపోతుంది. కాబట్టి కదిరి ప్రజలు, ఈ ఏరియాలో ముఖ్యంగా ఉన్న ప్రజలందరికీ దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్తో సహకరించండి. 10 తర్వాత ఎవరు బయట రావద్దండి, మీ ఇళ్ళ వద్ద ఉండండి, మీ కుటుంబంతో గడపండి, మీ పిల్లలతో సంతోషంగా ఉండండి. మీకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు 112కి ఫోన్ చేయండి, మాకు ఈ సమస్య ఉందని చెప్పండి, మేమే అక్కడికి వస్తాము, మీ సమస్య కనుక్కొని మీ సమస్యని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా నిన్న జౌక్పాలెంలో వెళ్ళాం, జౌక్పాలెంలో వెళ్ళినప్పుడు 1-2 అవర్స్ అక్కడ ఉంటే షాప్ పెట్టీ షాప్స్ చిన్న చిన్న పెట్టీ షాప్స్ వాళ్ళు కూడా మళ్ళీ షాప్స్ ఓపెన్ చేస్తారు పోలీసులు వెళ్ళిన తర్వాత. కంటిన్యూగా 24 అవర్స్ మేము అక్కడ ఉద్యోగం చేయలేము కదండి. మేము కదిరి ఏరియాలో ఉన్న 5-6 మంది పోలీసు ఇన్స్పెక్టర్లతోనే ఉద్యోగం చేయించుకోవాలి. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమంటే సహకరించాలి మీరంతా. మళ్ళీ లాక్డౌన్ ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్టున్నాయి. కాబట్టి మీరు పోలీసులు సహకరించండి. ప్రతి వ్యక్తి కూడా ఒక పోలీసే, అంటే ప్రతి ఒక్కరు కూడా సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మీరు ఇళ్లలో క్వారంటైన్ అవ్వాలని తెలియజేసుకుంటూ ఇప్పటి వరకు సహకరించిన దానికి కదిరి ప్రజలకు, ప్రజా నాయకులకు, మున్సిపాలిటీ సిబ్బంది, రెవెన్యూ వాళ్ళకి అందరూ కూడా ఇప్పటివరకు సహకరించిన ధన్యవాదాలు తెలియజేయండి. ఇంకా మీ కూడా ఇలాగే సహకరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.